అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలోని 50 పడకల కోవిడ్ కేర్ సెంటర్ను తహసీల్దార్ బ్రహ్మయ్య తనిఖీ చేశారు. పట్టణంలో వాల్మీకి భవన్ను ప్రభుత్వ కోవిడ్ సెంటర్గా మార్చారు. మొత్తం 50కి పైగా పడకలు, అత్యవసర చికిత్సా పరికరాలు, రోగులకు భోజనం, వ్యక్తిగత సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో థర్డ్ వేవ్ ఎక్కువగా ఉన్నందు కారణంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నియోజకవర్గంలోను తర్వాత డివిజన్లోను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక విధి నిర్వహణలో భాగంగా మాకందరికీ కూడా ఒక కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయమని చెప్పింది. కాబట్టి మన కళ్యాణ దుర్గం కాన్స్టిట్యూన్సీలో మన కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు స్కూల్స్ ఎక్కడా కూడా మనకు హాలిడేస్ ప్రకటించలేదు కనుక గవర్నమెంట్ స్కూల్స్ మనం తీసుకునే పరిస్థితి లేదు కనుక గవర్నమెంట్ గతంలో మనము కోవిడ్ కేర్ సెంటర్గా మోడల్ స్కూల్ని ఎప్పి మోడల్ స్కూల్ని తీసుకోవడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ కూడా అందులో ఉన్నాయి. అయితే ఆ కారణం చేత మనం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ తీసుకోకపోవడం వల్ల ప్రైవేటు బిల్డింగ్స్ మనము ముఖ్యంగా ఏమైనా కమ్యూనిటీ భవన్లు కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా భవన్లు ఉంటే చూద్దామని ఆలోచనలో చూసి వాల్మీకి భవన్ను మనము కోవిడ్ కేర్ సెంటర్గా వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఈ వాల్మీకి భవన్ను ఈ అన్ని ఫెసిలిటీస్ కూడా అంటే మన దీనికి సంబంధించిన 50 పడకలుగా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. వాటరు, తర్వాత మెడిసిన్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, అదేవిధంగా ఎక్స్రే మిషను, అదేవిధంగా మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క కోవిడ్ కేర్ సెంటర్లో మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఎవరైనా ఈ కరోనా సోకి వాళ్ళు చాలా తీవ్రంగా అస్వస్థతకు గురయ్యే పరిస్థితుల్లో ఉంటే డాక్టరు లేదంటే ఏ సంబంధిత ఏఎన్ఎం రెఫర్ చేస్తే ఈ యొక్క కోవిడ్ కేర్ సెంటర్లో మనం ఇక్కడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలంతా కూడా గమనించి ప్రజలంతా సాధ్యమైనంత వరకు హోమ్ క్వారంటైన్లో ఉండడానికే ప్రయత్నించాలా. ఎందుకంటే మనుషులు ఎప్పుడే కానీ కరోనా సోకిందని, కరోనా సోకలేదని కానీ లేకపోతే సోకిందని కానీ సోకిన వ్యక్తి బయట తిరగకూడదు, సోకని వ్యక్తి కూడా బయట తిరగకూడదు. ఎందుకంటే ఈ బయట ఎక్కువగా తిరగడం వల్ల కరోనా అనేది విపరీతంగా వ్యాప్తి చెందడం వల్ల ప్రతి ఒక్కరికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సందర్భంలో ప్రతి ఇంటికి జ్వరాలు ఎక్కువగా ప్రతి ఇంట్లో ఒకరికి వచ్చే పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలంతా ఇది గమనించి సాధ్యమైనంత వరకు హోమ్ క్వారంటైన్లో ఇంట్లోనే ఉండాలా. ఇంట్లో ఇంకా విధి లేని పరిస్థితుల్లో వాళ్లకు ఒక సింగిల్ రూమ్ ఉన్న పరిస్థితుల్లోనే వాళ్ళను కోవిడ్ కేర్ సెంటర్కు, అలాగే సింగిల్ రూమ్ కాకుండా వాళ్ళు కొంచెం తీవ్ర అస్వస్థతకు గురైనా కూడా వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్లో ప్రాథమికంగా చికిత్స నిర్వహించి ఇంకా వాళ్ళు ఎక్కువ పరిస్థితి ఉంటే వారిని అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కనుక ప్రజలంతా కూడా దీన్ని గమనించి అందరూ కూడా హోమ్ క్వారంటైన్లో ఉండాలి, బయటికి తిరగకూడదు. తిరగకుండా ఇంట్లోనే ఏదైనా ఒక టైం పెట్టుకుని ఆ టైమింగ్లో మాత్రమే బయటకు వస్తే బాగుంటుంది. నిరంతరము పబ్లిక్లోను లేకపోతే ఎక్కువ సెంటర్స్లో తిరుగుతూ ఉంటే అది స్ప్రెడ్ అయ్యి చిన్నపిల్లలకి ఎక్కువగా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు చాలామంది మేము వ్యాక్సిన్ వేసుకున్నాము కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడం వలన మాకే ఇబ్బంది లేదని అనుకుంటున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మీరు సేఫ్గా ఉంటారేమో కానీ వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు దీనికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్కరూ తమ యొక్క విధి నిర్వహణలో భాగంగా ఎవరికి వాళ్ళు సొంతంగా క్రమశిక్షణ కలిగి ఉండి వాళ్ళు ఇంట్లోనే కరోనా సోకినా కూడా వాళ్ళకు రెండు మూడు రూములు ఉన్నా కూడా వాళ్ళు క్వారంటైన్ సెంటర్కు రాకోకుండా ఇంట్లోనే ఉండొచ్చు. అయితే మనకు వాళ్ళకు టెస్టులు చేయించిన తర్వాత, వాళ్ళ కరోనా అని తెలిసిన తర్వాత సంబంధిత ఏఎన్ఎం కానీ డాక్టర్ గారు కానీ వాళ్ళకు కిట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని అందరూ గమనించి ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి కోరుకుంటున్నాను.